ఈరోజు విశాఖ సౌత్ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి దాదాపు 7 కోట్ల రూపాయల వ్యయంతో ఏదైతే సత్యదేవుని సన్నిధికి రోడ్డు వేస్తామో దానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి దాదాపు 1000 మందికి పైగా మహిళలు వాళ్ళందరూ కూడా భక్తిభావంతో బిందెలో నీళ్లు తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీన్ని బట్టే ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యత అంటే మీకు అర్థమవుతా ఉంది. ఇది ఎంతో కృషితోటి అటు పోర్టు అలాగే జీవీఎంసీ అలాగే జిల్లా యంత్రాంగం అందరూ కలిసి సహకారంతో ఈ 7 కోట్ల రూపాయలతోటి ఈ నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు శంకుస్థాపన చేసుకుని దీన్ని 6 నెలల్లో పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవం చేయాలని చెప్పి కూడా టార్గెట్ పెట్టడం జరిగింది. ఈ సత్యదేవుడు యొక్క ప్రాభవం ఏంటి, దాని యొక్క ప్రజలకు నమ్మకం ఏంటి అనేది మనందరం కూడా తెలుసు. ఆంధ్రలో మరి అన్నవరం స్వామి సత్యదేవుని ఎంత వైభవం అయితే ఆ స్వామివారికి ఉందో అదే అంతే వైభవం మరి విశాఖపట్నంలో ఇసుక కొండలపైన పాత పోస్ట్ ఆఫీస్ నగరంలో ఈ సౌత్ కాన్స్టిట్యూన్సీలోని సత్యదేవుని వెళ్ళడు ఇక్కడ దేవాలయం ఉంది. మరి ఈ చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర, కానీ ఆ రోజు నుండి కూడా ఈరోజు వరకు కూడా ఆ దేవదేవుని దర్శనం కోసం అని చెప్పేసి వెళ్ళే భక్తులందరూ కూడా ఏదైతే కేజీహెచ్ ఉందో మార్చరీ ద్వారా ప్రవేశమే ఇప్పటి వరకు కూడా కల్పించడం జరిగింది. మరి అనేక సందర్భాల్లో అక్కడ కూడా కేజీహెచ్ ముఖ్యంగా మెడికల్ కాలేజు హాస్టల్స్ కూడా ఉన్నాయి, ఇబ్బందులు గురయ్యారు. అదే మాదిరిగా అక్కడేమో మార్చరీ ఉంది, శవపేటికల ద్వారా ఆ మార్గంలో అతి పవిత్రంగా భావించే మహిళలందరూ కూడా తడితో వెళ్ళేటప్పుడు ఆ యొక్క దర్శన భాగ్యం కోసం వెళ్ళేటప్పుడు ముందుగా ఈ యొక్క మార్చరీ ద్వారా వెళ్ళడం చాలా ఒక బాధతో కూడుకునే పని. అందుకే మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ సత్యదేవుని కొండకి తప్పకుండా ఒక రోడ్డుని నిర్మించాలని చెప్పేసి సంకల్పం చేయడం జరిగింది. మరి ఈ రోడ్డు వేయడం కూడా ఇది ఇసుక కొండ, ఇప్పటికే బాగా ఎన్క్రోచింగ్ అయిపోయిన ఏ కొండ ఎలా వేయాలనే దాని మీద తర్జన భర్జన జరిగాయి. ఇది సాధ్యం కాదు అన్నది కూడా చాలామంది వ్యక్తం చేశారు. అనేక మంది పూజారిని కూడా రప్పించడం కూడా జరిగింది. ఈవోస్ కూడా దీని కష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. లేదు, ఇది పట్టుతో మనం చెయ్యాలి, సాధించాలి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు గంటా గారితో మాట్లాడడం జరిగింది. మరి అప్పుడు కలెక్టర్గా ఇప్పుడు ప్రవీణ్ గారు ఏమో జీఎంసీ కమిషన్ గారు ఉండేవారు, వారితో కూడా సంప్రదించడం జరిగింది. మరి ఫండ్స్ ఏ రకంగా దీన్ని గ్యాదర్ చేయాలని చెప్పి అనుకునేటప్పుడేమో స్వయంగా నేనేమో పోర్ట్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేయడంతో వారు 1 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. మరి మిగతా డబ్బులేమో గవర్నమెంట్ ద్వారా అలాగే జీఎంసీ ద్వారా కేటాయించి దానికి ముందుగా టెక్నికల్ డిజైన్స్ చేసేటప్పుడేమో 14 కోట్ల వరకు అవుతుందని చెప్పేసి అన్నారు. కానీ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీర్స్ ఏమో దీనికి వేరే టెక్నాలజీని ఉపయోగించి ఏదైతే మనం తిరుమల కొండకి ఘాటీ రోడ్కి మనం వేసామో ఆ రోడ్డు మాదిరిగా వేయగలిగితే తప్పకుండా దీనికేమో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్సు స్ట్రక్చరల్ డిజైన్ కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీర్స్కి ఇచ్చి దీన్ని డిజైన్ చేశారు. దీనికి 7 కోట్లతో సరిపోతుందని చెప్పేసి మరి మంచి కాంట్రాక్ట్ కూడా రావడం జరిగింది. దాని శంకుస్థాపన ఏమో ఈరోజు, అందుకనే ఇది అతి పవిత్రంగా 1000 మంది మహిళలతో గంగా జలాలను అవన్నీ కూడా రప్పించి కలశాలతో ఏమో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ప్రతి మెట్టు కూడా ఏదైతే పాత మెట్లు ఉన్నాయో శిథిలం అయిపోయి ఉన్నాయో ఆ మెట్లన్నీ కూడా కడుక్కుంటూ ఒకసారి పసుపు రాసి ముత్తైదులతో ఆ పని చేయించి ఆ పైకి వెళ్ళి అక్కడ ఏమో శంకుస్థాపన చేయాలని చెప్పేసి నిర్ధారించడం జరిగింది.